నమస్కారం, ఎన్ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉష. ముందుగా ముఖ్యాంశాలు. తిరుమల శ్రీవారి సేవలో రాజేంద్ర ప్రసాద్ విఐపి విరామ సమయంలో దర్శించుకుని ప్రత్యేక పూజలు. విశాఖలో బీజేపీ మాజీ ఎంపీ హరిబాబు దివ్యాంగులకు బ్యాటరీ ద్విచక్ర వాహనాలను పంపి అనంతరం బీజేపీ కీలక నేత సుష్మా స్వరాజ్కు నివాళి. ఎన్ఎంసీ జీవోను వెంటనే రద్దు చేయాలి. నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్లు విధులు బహిష్కరించి ధర్నా. ఉగ్రరూపం దాల్చిన కృష్ణమ్మ జురాల ప్రాజెక్టుకు ఎగువనున్న నారాయణపురం డ్యాంకు భారీగా వరదలు. బహదూర్పుర పోలీస్ పరిధిలోని అసద్ బాబా నగర్ 150 మంది పోలీసులతో కార్డన్ సెర్చ్. సరైన దూపకారు లేని 60 ద్విచక్ర వాహనాలు స్వాధీనం. తిరుమల శ్రీవారిని రాజేంద్ర ప్రసాద్ దర్శించుకున్నారు. విఐపి విరామ సమయంలో దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. విఐపి విరామ సమయంలో దర్శించుకున్న ఆయన ప్రత్యేక పూజలు చేశారు. కళాకారులు ముఖ్యమంత్రిని వెంటనే కలవాల్సిన అవసరం లేదని, జగన్కు ముఖ్యమంత్రిని తీరిక సమయంలో కలుస్తామని చెప్పారు. సినిమా కళాకారులకు సమాజంలో గౌరవం ఉంటుందని అన్నారు. గతంలో జగన్ తన ఇంటికి వచ్చినట్లు చెప్పిన ఆయన, స్వామివారి సన్నిధానంలో సినీ రాజకీయాలు, సినీ పరిశ్రమకు సంబంధించి అంశాలను ప్రస్తావించకుండా ఉంటే బాగుంటుందని రాజేంద్ర ప్రసాద్ అభిప్రాయపడ్డారు. ఓం నమో వెంకటేశాయ. ఎప్పటిలాగే ఓబేబీ అకౌంట్లో స్వామివారి దర్శనానికి వచ్చాను. మీ అందరికీ తెలుసు కాటేజ్ మెయింటెనెన్స్ అది ఎప్పుడు కూడా మోస్ట్ గ్లామరస్గా పైన మెయింటైన్ చేయడం కోసం స్వామివారి ఆశీస్సులతో ఎప్పుడు కూడా ఇక్కడ అది మనం దగ్గరుండి చేయటం జరుగుతుంది. సినిమా పరిశ్రమ సినిమా ఇండస్ట్రీ ముఖ్యమంత్రిని కలవాలి. సినిమా ఇండస్ట్రీ నాకు తెలిసినంత వరకు కళాకారులు ముఖ్యమంత్రిని వెంటనే కలవాల్సిన అవసరం ఏముంది? నాకు అదే అనుమానం. వెంటనే ఎందుకు కలవాలి? నాకు తెలిసి వెంటనే కలిసేవాళ్ళు వ్యాపారస్తులు, ఏదైనా వ్యాపారంతో పని ఉన్నవాళ్ళు తప్పితే కళాకారులు ఒక ముఖ్యంగా కొత్తగా వచ్చినటువంటి ఒక ముఖ్యమంత్రి గారు ఆయన సెటిల్ అయ్యే వరకు ఒక నెల రెండు నెలలు గ్యాప్ ఇవ్వాలి కదా. వాళ్ళు సెటిల్ అయిన తర్వాత మనతో ప్రశాంతంగా మాట్లాడే టైంలో వెళ్ళాలనేది నా ఉద్దేశం. ఇది ప్యూర్లీ నా పర్సనల్ ఫీలింగు. మరి ఏదన్నా వ్యాపారస్తులు లేకపోతే కళాకారుల్లో వ్యాపారస్తులు వాళ్ళకి ఏమైనా పని ఉంటే వెళ్తారేమో, కానీ నేనైతే కళాకారుడిగా వాళ్ళు ప్రశాంతంగా ఉన్నప్పుడు నాకు యాక్చువల్గా రేపు కలవలసింది. కానీ వేరే ప్రోగ్రాం వల్ల 2-3 రోజుల్లో సీఎం గారు అపాయింట్మెంట్ ఇచ్చారు, వారిని కలవడం జరుగుతుంది. సేమ్ సమస్యలు లేవు, ఉన్నా డెఫినెట్గా వారి దృష్టికి తీసుకెళ్తాము. డెఫినెట్గా సానుకూలంగానే, ఎందుకంటే సినిమా అన్న సినిమా కళాకారులన్నే ఆ గౌరవం ఉన్న ప్రతి నాయకుడు కూడా, నాయకుడు అన్న ప్రతివాడికి కూడా సినిమా అనే కళాకారులు అనే గౌరవం ఎప్పుడు ఉంటుంది. తద్వారా ఇంతకుముందు నేను చూసినంత వరకు నేను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా ఏమి అడిగినా చేయడానికి వారు ఎప్పుడు 2 రాష్ట్రాలు రెడీగా ఉన్నారు. చాలా సంతోషం, ఎందుకంటే కళాకారులు మా బాధ్యత మిమ్మల్ని సంతోషంగా పెట్టడం, వాళ్ళ బాధ్యత మమ్మల్ని సంతోషంగా పెట్టడం. బాగుంది కదా, ఇలా సేమ్ ఓబేబీ లాగానే. సో మా బాధ్యతను మేము నెరవేర్తిస్తున్నంత వరకు వారు కూడా సానుకూలంగా స్పందిస్తారు. తప్పకుండా కళాకారుల మీద ఉన్నటువంటి ఆ ప్రేమని నాకు తెలిసి సీఎం జగన్ గారు ఎంత ప్రేమ అంటే, నేనంటే మా ఇంటికి కూడా వచ్చేవారు, ఆయన ఇంటికి వచ్చేవారు సీఎం అవ్వక ముందు కూడా. సో ఆ ప్రేమలు ఎప్పుడూ అలాగే ఉంటాయి, అందులో ఏ మార్పు ఉండదని నా ఉద్దేశం. తిరుమల శ్రీవారి సన్నిధిలో చిన్నారి కిడ్నాప్కు విఫలయత్నం జరిగింది. చిన్నారిని కిడ్నాప్ చేసేందుకు ఓ మహిళ ప్రయత్నించడంతో వెంటనే అప్రమత్తమైన తల్లిదండ్రులకు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు మహిళను అదుపులోకి తీసుకున్నారు.
తమిళనాడుకు చెందిన సుబ్బయ్య తన కుటుంబ సభ్యులతో కలిసి స్వామి దర్శనం కోసం తిరుమలకు వచ్చాడు. అయితే పక్కనే ఉన్న పాపను అభ్యరించేందుకు ఓ మహిళ ప్రయత్నించింది. తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మెడ్రాస్లో చెన్నైలేంది నేటికి 7/8/2019 6 తిరుపతి ఎక్స్ప్రెస్ல வந்து மெட்ரா இங்கே திருப்பதியில கீழ் திருப்பதியில இறங்கி இங்கே வந்து ஹாலில் வந்து நாங்கள் என்ன பண்ணோம், லாக்கர் எடுத்து தங்கி அப்புறம் எல்லா லக்கேஜெல்லாம் லாக்கரில் வச்சுட்டு 955 லாக்கர் நம்பர். சரி, டயர்டாக இருக்குன்னு நான் பாப்பா தூங்கிச்சு, என் பொண்ணும் தூங்கிச்சு, என் ஒய்ஃபு எங்கள் பையன் எல்லாம் தூங்கிட்டோம். அப்போது என்ன பண்ண, திடீர்னு முழிப்பு வந்து எழுந்திரிச்சு பார்த்தாக்கா இந்த பார்பரில் இங்கே பார்பர் லேடி, அவங்க என்ன பண்ணாங்க, அந்த செல்லில் ஃபோட்டோ எடுத்து எங்கள்கிட்ட காமிச்சேம்மா, நீ கிளம்பு குழந்தையாக தூக்கிட்டு போயிருப்பா, தூக்கி வச்சுருந்தா நான் வந்து பார்த்த உடனே கீழே விட்டுடுச்சேன் அந்த பொண்ணு பொம்பளை விட்டுட்டு போயிட்டாங்கம்மா, நீ குழந்தையை ஜாக்கிரதையாக பார்த்துக்கணுன்னு என் பொண்ணு ஆவேசமாக அந்த அம்மாவை பிடிச்சிக்கிட்டாங்க. அந்த அவங்க ஹஸ்பண்டும் ஹஸ்பண்டு இவளும் படுத்திருந்தாங்க சார், ஹஸ்பண்டு எஸ்கேப் ஆகிட்டான். విశాఖలో బీజేపీ మాజీ ఎంపీ హరిబాబు దివ్యాంగులకు బ్యాటరీ ద్విచక్ర వాహనాలను పంపిణీ చేశారు. బీజేపీ ఎంపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మాజీ ఎంపీ నిధుల నుంచి అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా దివ్యాంగులకు ద్విచక్ర వాహనాలను అందజేశారు. బీజేపీ కీలక నేత సుష్మా స్వరాజ్ కు బీజేపీ నేతలు నివాళి అర్పించారు. మోదీ దివ్యాంగుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని అన్నారు. సమాజంలో వైకల్యాన్ని అధిగమించేలా ఉపకరణాలను ఉచితంగా ఇచ్చే పథకాలను బీజేపీ ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిందని చెప్పారు. ఈ సందర్భంగా 1000 బ్యాటరీతో నడిచే ద్విచక్ర వాహనాలను అందించినట్లు చెప్పారు. దివ్యాంగులను కూడా సమాజంలో అందరితో సమానంగా చేయాలనే ఆయన యొక్క కోరిక. గతంలో మనందరం వికలాంగులు అనే పదమే వాడద్దు, వాళ్ళు దివ్యాంగులు, వాళ్ళు మనం వాళ్ళ అందరినీ కూడా గౌరవించాలి అని దివ్యాంగ పదాన్ని తీసుకొచ్చిందే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఆ విధంగా ఆయన దివ్యాంగుల పట్ల చాలా శ్రద్ధ తీసుకొని వాళ్ళకి ఏదో భగవంతుడు ఇచ్చినటువంటి లోపం ఉంటే అది వాళ్ళ తప్పు కాదు, ఆ లోపాన్ని కూడా అధిగమించి సమాజంలో అందరితో పాటు అవకాశాలు అందిపుచ్చుకునే విధంగా మనం ప్రయత్నం చేయాలని చెప్పి దివ్యాంగుల పట్ల శ్రద్ధ చూపినటువంటి మన ప్రధానమంత్రి కారణంగా ఆయన అనేకమైనటువంటి పథకాలు తీసుకొచ్చారు. అందులో మొదటిది, ఏ దివ్యాంగుడికైనా తను మిగతా వాళ్ళతో సమానంగా పనిచేసుకోవడానికి వీలుగా ఏ ఉపకరణం అవసరం అవుతుందో, ఏదైనా వచ్చు, చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు, ఆ ఉపకరణాలన్నింటినీ కూడా వాళ్ళందరికీ ఉచితంగా పల్లెలో, విశాఖపట్నంలో, విజయనగరంలో, మన ప్రాంతం అన్నింటిలో కూడా క్యాంపులు నిర్వహించి స్వయాన కేంద్ర మంత్రి విశాఖపట్నం వచ్చి మన దివ్యాంగులందరికి కూడా ఆ ఉపకరణాలని అందజేశారు. మన ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్లో పెట్టినటువంటి కార్యక్రమంలో మన మంత్రి గారు వచ్చి అందరికీ ఇచ్చారు. ఆ రోజున ఆయన వచ్చినప్పుడు ఇచ్చిన ఉపకరణాల్లో దేశంలో మొట్టమొదటిసారిగా ఈ బ్యాటరీ ఆపరేటెడ్ 3 వాహనాలు 18 వచ్చినాయి మనకి. ఆ క్యాంప్లో 18 ఇచ్చాం. ఆ 18 ఇచ్చినప్పుడు ఈ బ్యాటరీ ఆపరేటెడ్ ట్రైసైకిల్ చూసి చాలా బాగున్నాయి, మాకు కూడా కావాలని చెప్పి అనేక మంది వచ్చారు. యూనివర్సిటీలో చదువుకునే విద్యార్థులు వచ్చారు, బయట ఇబ్బంది పడే వాళ్ళందరూ కూడా వచ్చారు. దానికి ప్రభుత్వం ఏమి నిబంధన పెట్టిందంటే 80% ఆర్థోపడికల్ని హ్యాండిక్యాప్డ్ అయితే దీనికి ఎంచుకుంటుంది, అర్హత వస్తుంది. 80% వైకల్యం కలిగిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి అర్హత ఉంది కాబట్టి మనం ఒక ప్రయత్నం చేశాం. 80% అంగవైకల్యం కలిగి ఉండి ఎవరికైనా సరే బ్యాటరీ ఆపరేటెడ్ ట్రైసైకిల్ కావాలంటే రండి అని చెప్పి పత్రికల్లో చెప్పాం, క్యాంపులు నిర్వహించాం. ఎంతమంది అర్హత కలిగి వస్తే అంతమంది కూడా ఇవ్వాలని చెప్పి ఆలోచన చేసి ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. దీంట్లో ప్రభుత్వం 25,000 సబ్సిడీ ఇస్తుంది ఈసారి. మామూలుగా మనం తీసుకోవాలంటే 12,000 మనం బెనిఫిషియరీ కంట్రిబ్యూషన్ లబ్ధిదారుడు వాటా కట్టాలి. ప్రభుత్వం మనకు కొంత వెసులుబాటు ఇచ్చింది. పార్లమెంటు
సభ్యుడి యొక్క అభివృద్ధి నియోజక అభివృద్ధి నిధుల్లో ఎంపీ ల్యాడ్స్లో ఈ లబ్ధిదారి తరఫున ఆయన కట్టాల్సిన వాట మనమే కట్టే విధంగా మనకు వెసులుబాటు వచ్చింది. కాబట్టి ఎంతమంది వచ్చినా వాళ్ళందరికీ కూడా వాళ్ళ వాటాని మన ఎంపీ ల్యాడ్స్లో నుంచి నేను ప్రభుత్వానికి చెల్లించి లబ్ధిదారులందరూ కూడా ఉచితంగా ఈ ట్రైసైకిల్స్ ఇచ్చే ఏర్పాటు. చింతూరు భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 39.2కు చేరింది. రెండోసారి ఉగ్రరూపం దాల్చిన శబరి, గోదావరి నదులు, విజయవాడ జగ్దల్పూర్ జాతీయ రహదారి 30పైకి వరద నీరు చేరింది. చింతూరు మండలం చిడుమూరు గ్రామం వద్ద NH-30పైకి వరద నీరు చేరింది. భారీగా వాహనాలు నిలిచిపోయాయి. చింతూరు శబరి నీటి మట్టం 36 అడుగులకు చేరింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఈరోజు ఉదయం నుండి డొంగరాయి జలాశయం వద్ద 40,000 క్యూసెక్ల నీరు విడుదల చేసిన ఏపీ జన్కు అధికారులు వీలిన మండలాల్లో సుమారు 40 గ్రామాల వరద నీటిలో చిక్కుకొని గిరిజన గ్రామాలు అవస్థలు పడుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా జగంపేట మండలం రాయవరం వద్ద జాతీయ రహదారిపై పెట్రోల్ లారీ బోల్తా పడింది. విశాఖ నుండి రాజమండ్రి వైపుకు పెట్రోల్తో వెళ్తున్న ట్యాంకర్ అదుపు తప్పి తిరగబడిపోయింది. దీంతో ట్యాంకర్పై నుండి పెట్రోల్ దారలా కారిపోయింది. జగంపేట ఎస్ఐ టి రామకృష్ణ ఫైర్ సిబ్బంది ఆధ్వర్యంలో బోల్తా పడిన లారీని జేసీబీతో పక్కకు తొలగించేందుకు విశ్వప్రయత్నం చేశారు. హైదరాబాద్ పాతబస్తీ బహదూర్పుర పోలీస్ పరిధిలోని అసద్ బాబానగర్ 150 మంది పోలీసులతో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. స్థానికులకు పోలీసుల దగ్గర అవ్వాలన్న ఉద్దేశము, పోలీసులు అన్ని విధాలుగా అండగా ఉంటామనే ఉద్దేశంతోనే ఈ కార్డన్ సెర్చ్ నిర్వహించామని చార్మినార్ ఏసీపీ అంజయ్య తెలిపారు. సరైన ధృవపత్రాలు లేని 60 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. రౌడీ ఇజాని సహించేది లేదని తెలిపారు. ఉన్నతాధికారుల సూచన మేరకు ఈరోజు బహదూర్పుర పోలీస్ స్టేషన్ పరిధిలో హసన్ బాబా నగర్లో కార్డన్ చెక్ ప్రోగ్రాం చేపట్టడం జరిగింది. దీంట్లో ఆఫీసర్స్ సిబ్బంది దాదాపు 128 మంది పార్టిసిపేయడం జరిగింది. దీంట్లో ప్రతి ఇంటిలో పోలీస్ చేరటం, వాళ్ళతో మాట్లాడటం జరిగింది. తర్వాత కాలనీ యొక్క ఫెల్ట్ నీడ్స్ ఏమున్నాయి, వాళ్ళకి ఏ రకంగా మేము సహాయపడగలమనేటువంటి విషయాన్ని వాళ్ళతో షేర్ చేసుకోవడం జరిగింది. తర్వాత ఈ ఏరియాలో ఉన్న ట్రబుల్ షీటర్స్ వాళ్ళ యొక్క స్థితిగతులు ఏమిటి, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళు ప్రస్తుతం ఏ విధంగా వాళ్ళ జీవితాన్ని ఎలా తీస్తున్నారు అని చెప్పి ఇప్పుడు మేము ముందే కొంతమందితో మాట్లాడడం జరిగింది. గార్డెన్ చర్చ్ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలకి, పోలీసుకి ఒక స్నేహ వాతావరణము, పోలీసు వాళ్ళకి దగ్గరలో ఉన్నారనేటువంటి అన్ని ప్రభుత్వ శాఖల కన్నా పోలీస్ శాఖ దగ్గరగా ఉండి అందుబాటులో ఉంటామనేటువంటి నమ్మకాన్ని క్రియేట్ చేయడం కొరకు ఈ కార్డన్ చర్చ్ ప్రోగ్రాం డిజైన్ చేయడం జరిగింది. తదనుగుణంగా మేము ఈ తరచూ ఈ ప్రోగ్రాం చేస్తూ ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నాం. సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయానికి ఉదయాన్నే భక్తులు కోలాహలం మొదలైంది. వరలక్ష్మి వ్రతం శ్రావణ శుక్రవారం కావడంతో మహిళలు ఒడి బియ్యం పోయడానికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. అమ్మవారి ఆలయం లోపల గాజుల అలంకరణతో ముస్తాబు చేశారు. అమ్మవారి దర్శనం కోసం ఉదయం నుండే భక్తులు పెద్ద ఎత్తున చేరుకున్నారు.
పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఎన్ఎంసీ బిల్లు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్ఎంసీ జీవోను వెంటనే రద్దు చేయాలని నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్లు విధులు బహిష్కరించి ధర్నా నిర్వహించారు. ఈ మేరకు డాక్టర్ దీపక్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల పట్ల వివక్ష చూపుతుందని వారు మండిపడ్డారు. వెంటనే ఎన్ఎంసీ వద్దు, ఎంసీఐ ముద్దు నినాదంతో ముందుకు సాగుతామని తెలిపారు. మధ్యతరగతి విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో డాక్టర్లు పాల్గొన్నారు. భువనగిరి జిల్లా యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి, హైదరాబాద్ కు చెందిన మమతా శ్రీకాంత్ దంపతులు అమ్మవారికి 10 తులాల బంగారు వడ్డానం సమర్పించారు. ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ అధికారులకు అందజేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ముంపు ప్రాంతాలైన బొబ్బర్లంకను పరిశీలించి సీతానగరం మీదుగా పురుషోత్తపట్నం గండిపోచమ్మ గుడికి వెళ్లారు. మాజీ హోం మినిస్టర్ చినరాజప్ప, వర్మ వెంకటేశ్వరరావు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. అలాగే ఫిల్లీ ద్వారా కూడా 4 లక్షల ప్రజెంట్ పైగా తిరిగి వస్తుంది. అలాగే అటువైపు పోలవరం కూడా ఒక తాపకము ఎగువ నుంచి ఉగ్రరూపం దాల్చిన కృష్ణమ్మ జూరాల ప్రాజెక్టుకు ఎగువనున్న నారాయణపూర్ డ్యాంకు భారీగా వరద నీరు రావడంతో అన్నింటినీ దిగువనున్న జూరాల ప్రాజెక్టుకు విడుదల చేశారు. దీంతో సుమారు 5 లక్షల క్యూసెక్కుల నీరు జూరాల ప్రాజెక్టుకు వస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నీటిని సుమారుగా 38 గేట్లు ఎత్తడంతో కింద వెళ్లనున్న కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. వివరాల్లోకి వెళ్తే, జోగులాంబ గద్వాల జిల్లా ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ఎగువనున్న నారాయణపూర్ డ్యాం నుంచి సుమారు 5 లక్షల క్యూసెక్ల వరద నీరు ప్రవహిస్తుండటంతో జూరాలలో 38 గేట్లు ఎత్తి సుమారుగా 4,50,000 క్యూసెక్ల నీటిని దిగువనున్న శ్రీశైలం ప్రాజెక్టుకు విడుదల చేశారు. దీంతో కృష్ణమ్మ పరవలు తొక్కుతూ కిందకు వెళ్తుంది. ఈ వరద ప్రవాహం గత 5 రోజుల నుంచి కొనసాగడంతో జూరాల ప్రాజెక్టును ఆనుకుని ఉన్న పొలాలు బ్యాక్ వాటర్ వల్ల పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. ఇదే ప్రవాహం దాదాపు కొనసాగవచ్చునని అధికారులు తెలిపారు. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టులో సుమారుగా 9 TMC నీటిని నిల్వ ఉంచుకుని గేట్ల ద్వారా 4,50,000 క్యూసెక్ల నీటిని దిగువకు వదలడంతో కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టులో 4,45,000 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉండగా 4,45,000 అవుట్ఫ్లోగా, జూరాల నుండి నెట్టంపాడు ప్రాజెక్టుకు 22,001 క్యూసెక్ల, భీమా లిఫ్టు 1,300 క్యూసెక్లు, కోయల్ సాగర్ కు 630 క్యూసెక్లు, కుడి కాలువకు 634 క్యూసెక్లు, ఎడమ కాలువకు 750 క్యూసెక్లు వెళ్తున్నాయి. ఈ వరద ప్రవాహం ఇదే విధంగా కొనసాగవచ్చునని అధికారులు తెలిపారు. కాళేశ్వరంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం పవిత్ర పుణ్యక్షేత్రమైన కాళేశ్వరంలో పవిత్ర మాసమైన శ్రావణ మాసం వరలక్ష్మి శుక్రవారం సందర్భంగా మహిళలు సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించారు. తెల్లవారుజాము నుండే సుదూర ప్రాంతాల భక్తులు కాళేశ్వరం చేరుకుని త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించి గోదావరి మాతకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శ్రీకాళహస్తీశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. అనుబంధ ఆలయమైన శ్రీ శుభానంద మాత ఆలయం పక్కన గల కళ్యాణ మండపం వద్ద ఆలయ అర్చక బృందం ఉచితంగా సామూహిక వరలక్ష్మివ్రతం పూజలు చేపట్టారు. కలశ స్థాపన, గౌరీ పూజ, కుంకుమార్చన తదితర పూజల్లో భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, స్థానిక మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
దర్శనతో శ్రావణ మాసే శుక్లపక్షే అత్యనవమ్యా అత్యవాసరే శుభవాసరే శుభేమంగళ విశేష దృష్టాయ శుభతిథౌ లోకయానార్థం శ్రావణ మాసే వరలక్ష్మీ శుక్రవారాయ వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తిరుమల శ్రీవారి సేవలో రాజేంద్ర ప్రసాద్ వీఐపీ విరామ సమయంలో దర్శించుకుని ప్రత్యేక పూజలు. విశాఖలో బీజేపీ మాజీ ఎంపీ హరిబాబు దివ్యాంగులకు బ్యాటరీ ద్విచక్ర వాహనాలను పంపిణీ, అనంతరం బీజేపీ కీలక నేత సుష్మా స్వరాజ్కు నివాళి. ఎన్ఎంసీ జీవోను వెంటనే రద్దు చేయాలి. నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్లు విధులు బహిష్కరించి ధర్నా. ఉగ్రరూపం దాల్చిన కృష్ణమ్మ జురాల ప్రాజెక్టుకు ఎగువనున్న నారాయణపురం డ్యాంకు భారీగా వరద. బహదూర్పుర పోలీస్ పరిధిలోని అసద్ బాబా నగర్ 150 మంది పోలీసులతో కార్డన్ సెర్చ్. సరైన దూపకాలు లేని 60 ద్విచక్ర వాహనాలు స్వాధీనం. ఇది ఇవాళ బులెటిన్. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.